మలేషియా ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. గంజి రాజమౌళి గుప్త గారు ఉన్నారు. వాళ్ళకి తెలుసుకుందాం, అసలు ఫెడరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, పైషా ఫెడరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. వైశ్య ఫెడరేషన్ పెద్దలు రామదాస్ గారు 3 సార్లు రాజ్యసభ మెంబర్ండి. బీజేపీలో అన్ని పోస్టులు తీసుకున్న పెద్ద మనిషి అది. వారి ఉద్దేశం ఏంటంటే సౌత్ నార్త్ వయసులను కలిపే ఉద్దేశంతో వారు ఇక్కడ సౌత్లో ఫస్ట్ నాకే జనరల్ సెక్రటరీ ఇచ్చడం జరిగింది. వారి ఉద్దేశం ఒకటే, సౌత్లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ తర్వాత ఐఆర్ఎస్ వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తులో ఉన్నారు. ఈ నార్త్లో ఉన్నారు కాబట్టి సౌత్లో కూడా ఆ రకంగా చేయాలన్న వాళ్ళ తాపత్రయం, దానికి మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. నేను ఆ సంస్థలో జాయిన్ అవటం జరిగింది. ఇక్కడ మేము ప్రతి ఒక్క మీటింగ్లో మన దాంట్లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, దాన్ని ఎక్కువ చేసేందుకు మనం ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో పోతున్నాం. మేము ఇప్పటివరకు ఒక 19 మందికి మేము వాళ్ళు ప్రీమరీ పాస్ అయిన వాళ్ళకు బీద వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇచ్చడం జరిగింది. ఇంకొక 81 మందికి ఇవ్వాలన్న మా సంకల్పం ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. బీద వాళ్ళు తప్పనిసరిగా రెండవది ఈ ఉద్దేశం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉద్దేశం ఏంటంటే ఎందులో పురుషులు మహిళలు సమానంగా ఉండాలన్న ఉద్దేశం ఏంటంటే వారు 1,100 రూపాయల మెంబర్షిప్కు ఫ్యామిలీ ఇక్కడ జెంట్స్ లేడీస్ ఇద్దరిని కూడా మెంబర్షిప్ చేసే సంకల్పం ఉంది. అది బాగా నచ్చింది మాకు. ఇక్కడ మాకు కూడా ఇక్కడ మహిళలను ప్రోత్సహించాలన్న సంకల్పంతో మా మహిళలు కూడా ఇక్కడ మీరు ముగ్గుల పోటీ చూస్తున్నారు. చాలా యాక్టివ్గా ఇంత పెద్ద ఎత్తున మహిళలు ప్రతి ఒక్క మీటింగ్ కూడా పురుషుల సమానంగా మహిళలు ప్రతి మీటింగ్లో వస్తారు. వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన ఉప్పల శ్రీనివాస్ గారిని ఇక్కడ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ అయినాక కూడా వారిని ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఈ పీరియడ్లో 3 పీరియడ్లు కూడా వారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మొత్తం ఇండియాలో ఈ తెలంగాణకు కానీ మొదలు ఆంధ్రకు కానీ మంచి పేరుంది. మేము మంత్లీ మ్యాగజైన్ తీస్తాం, మ్యాగజైన్ తోటి మాకు మంచి పేరు వస్తున్నది. దాని తర్వాత ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఇది వ్యాపించింది. వారు ఉద్దేశం ఒకటే, వరల్డ్ వైజ్ దీన్ని తీసుకుపోవాలి, దీంట్లో ఉన్న ఆశయాలు మనం చెప్పాలి. దీనిలో ఏంటంటే ఆర్థికంగా ఎన్నికబడ్డ వాళ్ళకు మనం సహకారం అందించాలి. తర్వాత మనమే కాకుండా వేరే వాళ్ళకు కూడా బీద వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి అన్న తాపత్రయం నచ్చి వాళ్ళు దాంట్లో పనిచేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మనం మేము ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పెద్దవాళ్ళను పిలిచి మీటింగ్లు పెడతాం. వాళ్ళందరూ కూడా ఈ సంస్థను ఎన్నో రకాలుగా వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. మాకు అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి, చాలా అవార్డ్స్ వచ్చినాయి. దానికి నేను తెలంగాణ అధ్యక్షుల్ని తెలంగాణ మెంబర్స్ అందరినీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను.